Hello friends, welcome to my channel. ఈ రోజు మనం ఈ వీడియోలో CTET కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అయితే CTET మనం తెలుగు వాళ్ళు చాలా తక్కువగా రాస్తున్నారు. అయితే ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అది ఇంగ్లీష్ లో ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కువ క్వాలిఫై కాలేకపోతున్నారు, అలాగే తక్కువ మంది అపియర్ అవుతున్నారు. దానికోసం ఎలా ప్రిపేర్ కావాలి CTET అనేది, CTET రాస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయి, అసలు CTET ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మనం ఎలా పాస్ అవ్వగలం తెలుగులో చదివి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ CTET అనేది ఎందుకు అవసరం, CTET ఎలిజిబిలిటీతో ఏ స్కూల్స్లో ఏ పాఠశాలల్లో మనకు ఏంటి ఆయా స్కూల్స్ ఇచ్చే నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందో మనం ఫస్ట్ చూడాలి. ఏ స్కూల్స్కి ఉంటుంది? ఒకటి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ప్రతి స్కూల్లో ఖచ్చితంగా CTET ఉంటేనే ఆయా పాఠశాల యొక్క బోర్డులు ఏవైతే ఉంటాయో అవి విడుదల చేసే నోటిఫికేషన్కి మనం అర్హత సాధిస్తాం. అలా ఏ స్కూల్స్ ఉన్నాయో మనకు తెలిసి, మనకు తెలిసిన వాటిలో కేవీస్ అంటారు, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్, అవి ప్రతి డిస్టిక్ సెంటర్లో ఖచ్చితంగా ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్స్లోను, తర్వాత ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లోను, అలాగే వివిధ, ఇంకా మొత్తం చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నడుపుతుందో ఆ స్కూల్స్లో, ప్రతి స్కూల్స్లోను CTET అనేది ఖచ్చితంగా అవసరం. మనం అందులో ఉద్యోగం సంపాదించాలంటే ఈ కేంద్రీయ విద్యాలయాలు అయితే రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాయి 8,000 9,000 పోస్టులతోటి. రీసెంట్గా ఒక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్ కూడా ఒక నోటిఫికేషన్ అయిపోయింది. ఓన్లీ ఆ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనే మాత్రమే కాకుండా మన స్టేట్ DSCలో కూడా అర్హత సాధించడానికి మనకు టెట్ ఎలాగైతే వెయిటేజ్ ఉంటుందో, టెట్ వెయిటేజీతో పాటు CTET కూడా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ జరిగిన TRT ఎగ్జామినేషన్లో CTET వెయిటేజ్ ఇచ్చారు టెట్ లేని వాళ్ళకి, అలాగన్నమాట. అంతేకాకుండా ఈ 20% ఇప్పుడు మనకు టెట్లో 20% ఇచ్చారు కదా, ఇక్కడ కూడా 20% ఇవ్వడం జరిగింది CTET రాసిన వాళ్ళకి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మన టెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, అది 1 సంవత్సరానికో 2 నెలలకో పడుతుంది. కానీ CTET అలా కాదు, 6 మంత్స్కోసారి ఖచ్చితంగా పడుతుంది. సో ఈ CTET రాయడం వల్ల మీ ఆల్రెడీ ఉన్న టెట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం అన్నట్టు. సో వాళ్ళు కూడా అప్లై చేసి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అయితే ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో దీన్ని కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యామనుకోండి, దానితో ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు, ఈజీగా 100 స్కోర్ చేయవచ్చు. మన క్వాలిఫికేషన్ వచ్చేసి కొందరికి BC వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, జనరల్లో అయితే 90 మార్కులు ఉంటుంది. సో మనం ఒక 100 దాకా ఎలా మార్కులు తెచ్చుకోవచ్చు అనేది ఒక అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కసారి దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS, పెడగాజీ అన్నింటికి 30-30 మార్కులు ఉంటుంది, టోటల్ వచ్చేసి 150 మార్కులు. ఇక్కడ తెలుగు ప్లస్లో ఎవరికి సంబంధించిన వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలుగు ఈజీ కాబట్టి సో మనం తెలుగు పిక్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం తెలుగు గురించి. ఈ మొత్తం అన్ని సబ్జెక్టులోకి వచ్చేసి అన్నిటికంటే ఈజీగా ఉండే పేపర్ ఏదంటే తెలుగు అండి. మీరు ఆ తెలుగు పేపర్ని ఈజీగా ఇలా ఏం చదవకుండా వెళ్ళినా సరే ఈజీగా 25 మార్క్స్ తెచ్చుకునే విధంగా ఉంటుంది తెలుగు పేపర్ వచ్చేసి. సో దానికోసం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 30 మార్కులకు 20+ అయితే ఖచ్చితంగా అవసరం. మీకు కొంచెం తెలుగులో నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈజీగా 20 క్రాస్ చేయొచ్చు, 30 తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ. దానికోసం మీకు కావలిస్తే ఇంతకుముందు ప్రీవియస్ టెట్స్లో CTET ఏవైతే తెలుగు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో. సో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఆ నోటిఫికేషన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో తెలుగు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం తెలుగు వాళ్ళమే కాబట్టి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. అంత టఫ్ ఏమీ ఉండదు పేపర్, దానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సరే ఇంగ్లీష్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ సబ్జెక్ట్ గురించి. ఫస్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు మ్యాథ్స్ అనేది ఇంగ్లీష్ ఏమంటారో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నా సరే తెలుగులో ఉన్నా సరే పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. బేసిక్ చాలా అన్నిట్లో కంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేని, లాంగ్వేజ్ ప్రాబ్లం లేని ఏది సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అది మ్యాథ్స్. సో మ్యాథ్స్ని మీకు
మామూలుగా జనరల్గా మీరు తెలుగులో నేర్చుకుని మీ టెట్లో ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ నోట్స్లు పట్టుకొని దాన్ని చూసినట్లయితే ఈజీగా ఈ మ్యాథ్స్ని కూడా చేయగలుగుతారు. దాంట్లో డౌట్ అవసరం లేదు. లాంగ్వేజ్ అడ్డంకి అయితే కాదు. కాకపోతే మీకు మ్యాథ్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్, తెలుగులోనా ఇంగ్లీష్లోనా అనేది తర్వాత విషయం. ఫస్ట్ మ్యాథ్స్ని మీకు ఏదైతే టెట్లో ఉంటుందో ఆ సడన్ అంటే టెట్కి ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ప్రిపేర్ అవ్వండి. అలాగే దానికి సంబంధించిన ఏదైతే టర్మినాలజీ ఉంటుందో ఇంగ్లీష్కి సంబంధించి, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ రేఖాగణితం అంటాం, లేదు ఏమంటాం అర్థం అంటే ఏమన్నా సెట్స్ సమితులు అంటాం, సెట్స్ అని తెలుసుకోవడం, ఇలా బేసిక్ టర్మినాలజీ. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, సహజ సంఖ్యలని నేచురల్ నెంబర్స్ అంటారు, లేదు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుంటూ ఆ పదాలు మెయిన్ టర్మినాలజీ తెలుసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్నమాట దీన్ని. సో మీరు ఏదైతే టెట్కి సంబంధించిన నోట్స్ ఉంటుందో దాన్ని తీసుకోండి. దానికి అలాగే దాంట్లో ఉన్న మెయిన్గా టర్మినాలజీకి సంబంధించిన వర్డ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. పూర్ణ సంఖ్యలు ఆల్రెడీ మీకు తెలిసినవి ఉంటాయి ఎక్కువ మటుకు. తెలియనివి ఏవైతే ఉంటాయో, నిష్పత్తులు అంటే ఏంటి, రేషియోస్ అని మీకు తెలియకపోతే దానికి సంబంధించింది గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టుకోండి. గూగుల్ ట్రాన్స్లేటర్లో టైప్ చేస్తే ఏముంటుందో మీకు తెలిసిపోతుంది ఈజీగా. సో ఆ విధంగా టర్మినాలజీ ఒకసారి రాసేసుకున్నారనుకోండి, ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈవిఎస్. ఈవిఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈవిఎస్లో మీకు సోషల్కి సంబంధించిన విషయాలలో మాత్రమే కొంచెం మార్పు ఉంటుంది. సో ఆ మార్పుని ఒకటి వదిలేస్తే మిగిలిన సైన్స్ మొత్తం మనలాగే ఉంటుందండి. మీకు వన్ టు ఫిఫ్త్ టెక్స్ట్ బుక్స్ మన టెక్స్ట్ బుక్స్ ఎలాగో ఎలా ఉంటాయో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్ దాదాపుగా అలాగే ఉంటాయి. సో మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదివినా లేదు మన స్టేట్ టెక్స్ట్ బుక్స్ చదివినా దాదాపు సేమ్ ఉంటుంది. సో ఎవరైతే ఎన్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ 3 to 5 మెయిన్గా చదువుకోవాలి. 3 to 5 సీటెట్ అంటేనే 3 to 5 చదువుకోవాలండి. 3 to 5 అంటే మనకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్, మనకి ఎక్కువగా 6th క్లాస్లో నుంచి 8th క్లాస్లో నుంచి లేదు 7th క్లాస్లో నుంచి అడగడం అనేది జరగదు. మ్యాక్సిమం 80-90% బిట్స్ వచ్చేసి మనకు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మధ్యలో ఉండే అంశాల మీదనే అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఎలా చేయాలి అంటే మీకు ఎన్సీఆర్టీ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి. అయితే ఆ ఎన్సీఆర్టీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు ఒక యాప్ని విడుదల చేయడం జరిగింది. ఈ పాఠశాల అని మీకు కొట్టేశారనుకోండి, ఈ పాఠశాల అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని గూగుల్ ప్లేస్టోర్లో కానీ లేదా ఐఓఎస్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా 3rd నుంచి మీకు అప్ టు 10th వరకు దొరుకుతాయి. మీకు కావాల్సిందంటే 3rd నుంచి 5th క్లాస్ వరకు లెసన్స్ ఈజీగా చూసుకోవచ్చు. అదొకసారి చూడండి. జస్ట్ ఎన్ని ఉంటాయండి, 3, 4, 5 మూడు టెక్స్ట్ బుక్లు చదవలేరా, ఈజీగా చదివేయచ్చు. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పెడగాజీ. అయితే సేమ్ పెడగాజీ కోసం మీరు ఆల్రెడీ డిఎడ్లో మెథడాలజీ చేసే వచ్చారు. మెథడాలజీ ఎలా ఉంటుందో, ఒక సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది. కాకపోతే మనకు టెట్లో పెడగాజీని కొంచెం డెప్త్గా అడగడం జరుగుతుంది. అంటే కొంచెం టఫ్ ఉంటుందండి. మనం మామూలు టెట్లో అయితే పెడగాజీ కొంచెం టఫే ఉంటుంది, కానీ సీటెట్లో మాత్రం అలా ఉండదు. మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే చాలు, ఆన్సర్ పెట్టేలాగా ఉంటుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అందులో ఆన్సర్స్లో బెస్ట్ ఏదైతే ఉందో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు డిఎడ్లో ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి. ఒకవేళ చదవకపోతే ఏదైనా ఒక బుక్ కొనుక్కోండి పెడగాజీకి సంబంధించిన బేసిక్ ఐడియా కోసం. ఒక మార్కెట్లో దొరికే ఏదైనా ఒక బుక్ తీసుకొని, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఒక బుక్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళండి. ఎక్కువగా టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడగరు పెడగాజీలో, ఎక్కువగా జనరల్ క్వశ్చన్స్ లాగానే ఉంటాయి. ఎక్కువగా ఆన్సర్ ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్లే ఉంటాయన్నమాట. మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టఫ్ అయితే ఉండదు. దీనికి కూడా బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టర్మినాలజీ ఇంగ్లీష్ చదవగలిగితే చాలు, ఆ చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని డీకోడ్ చేయగలగాలి, అంతే ఉంటుందన్నమాట. కానీ మన టెట్లో మాత్రం కొంచెం టఫే ఉంటుంది. ఈ సీటెట్లో మన టెట్తో పోల్చినప్పటికీ ఈజీగా ఉంటుంది. మీరు జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన ఆన్సర్ పెట్టడం, అంతే. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొక సబ్జెక్ట్ వదిలేసాం కదా, ఏంటది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి
మీరు దీనికి కూడా సింపుల్గా ఒక ఇదేంటి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్ చదువుకుంటారు, గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్లు వచ్చాయి అనుకోండి, అది ఎక్కడైనా సరే అలాగే ఉంటాయి, అవే రూల్స్ ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించినంతవరకు మాత్రం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇఫ్ క్లాజ్ గురించి మాట్లాడుకుంటాను లేదా ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటాను, ఆ దానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మీరు ఈజీగా పెట్టేయచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రామర్ నోట్స్ చదువుకుంటారు కదా. ప్రజెంట్ టెన్స్ వచ్చినా మీరు ఈ టెట్లో వచ్చినా ఆ టెట్లో వచ్చినా తేడా అయితే ఏమీ ఉండదు. సో గ్రామర్ రూల్స్కి సంబంధించి అంటే గ్రామర్ మీద అడిగే క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే కొంచెం ఇబ్బంది పడే విషయం ఏంటి అంటే ఒకాబులరీకి సంబంధించిన విషయాల మీద కొంచెం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఒకాబులరీ కొంచెం కష్టంగానే ఉంటుంది మనకు ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి మనకు వొకాబులరీ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో గ్రామర్కి సంబంధించిన బిట్లను మాత్రం వదలకుండా చేయగలిగేలా ఉండండి. సో ఏదైనా మీకు గ్రామర్ నోట్స్ తీసుకోండి, యాస్టేజ్గా నేర్చుకోండి, సరిపోతుంది. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్లు వస్తే మాత్రం ఆన్సర్ చేసేలాగానే ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్లో మనకు ఆల్రెడీ చెప్పాను కదా, 3 to 5 టెక్స్ట్ బుక్స్ చదవగలిగితే చాలు. 3 to 5 మీరు మ్యాథ్స్ అయినా మెయిన్గా టెట్ అంటేనే 3 to 5 టెక్స్ట్ బుక్స్ అండి. 3 to 5 టెక్స్ట్ బుక్స్ చదివితే చాలా వరకు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారనమాట. ఆ విధంగానే మీరు ఇంగ్లీష్ కోసం, ఇంగ్లీష్ ఇవన్న టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న వాటిని 3 to 5 చదవగలిగితే ఇంకా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు తెలుగులోను ప్లస్ మ్యాథ్స్ ఈవీఎస్ కానీ ఇంగ్లీష్ కానీ పెడగాజీ కానీ మీరు ఈజీగా కొంచెం వర్కౌట్ చేశారు అనుకోండి, అప్పుడు ఈజీగా మీరు దగ్గరగా 120 ఆ రేంజ్ వరకు తెచ్చుకోవచ్చు. ఈ టెట్లో తెచ్చుకోవడం కష్టమే కానీ సీటెట్లో మాత్రం ఈజీగానే తెచ్చుకోవచ్చు అండి 120 దాకా. లేదు మినిమం 110 తెచ్చుకున్నా 100 తెచ్చుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ టెట్లో మనకు వస్తుందా లేదా తెలీదు, మనకు ఎంత వస్తుంది 90 వస్తుందా 70, అక్కడ 75 క్వాలిఫై ఇచ్చినప్పటికీ కూడా దాని స్కోర్ పెంచుకోవాలి అంటే ఈజీగా ఈ సీటర్లో పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.